ఇప్పుడు చూపిస్తున్న ఐఎఫ్బిలో డిష్ వాషరు. దీని గురించి మొత్తం డీటెయిల్స్ మనకైతే ఇక్కడ బ్రో ఉన్నారు, ఆయన చెప్పేస్తారు. మోడల్ వైజ్గా చూసుకుంటే ఇది బాగుంటుందంట. అసలు ఇది ఏ మోడల్, ఏంది అసలు డిష్ వాషర్ అంటే ఏంది అనే డీటెయిల్స్ అన్నీ ఆయన చెప్తారు మనకి. అన్న చెప్పన్న, అసలు డిష్ వాషర్ అంటే ఏంది? ఐఎఫ్బి ఏంటంటే మనకు ఆటోమేటిక్ డిష్ వాషర్. దీంట్లో ఏంటంటే మనకు ఐఎఫ్బి స్మార్ట్ వాష్ ఫర్ ఆల్ కిచెన్స్ అండి. ఎందుకన్నారంటే స్పెషల్లీ ఇండియన్ వెజిల్స్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే కడాయి నుంచి కొబ్బరి వరకు ఎలాంటి వెజిల్ అయినా పెట్టుకోవచ్చు. వాష్ కూడా స్పార్క్లింగ్ అయి హైజీనిక్ క్లీన్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనం దీన్ని ఫ్యూచర్ కొంచెం చేస్తుంటే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దాంట్లో వచ్చేసి ఏంటంటే 8 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, 8 వాచ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, అంతేకాకుండా మనం రిలే ఇన్స్టాల్ ఉంటుంది. 1 to 24 hours ఎప్పుడైనా కానీ మనం స్టాక్ అయిన టైం సెట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. ఓకే, అంటే చూడండి ఇంకేంటంటే మనకు మోడల్ స్పేస్ సేవింగ్. మోడల్ స్పేస్ సేవింగ్ అంటే ఏంటంటే దాని లైక్ దీంట్లో ఉన్న వెజిల్స్ దీంట్లో వదిలేసినా కూడా సేమ్ అదే ప్రొడక్షన్స్తో ఉంటాయండి. ఓకే, ఎంతసేపు అయినా వదిలేసినా ఓకే. అంతేకాకుండా మనకి ఏంటంటే ఫుల్ అండ్ హాఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, అప్పర్ బాస్కెట్ కానీ లోవర్ బాస్కెట్ దేంట్లో అయినా పెట్టుకోలేదు, రెండు పెట్టేసి తప్పకుండా ఫ్లెక్స్ లోస్ట్ పెట్టేసి సేమ్ ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే ఫ్లెక్స్ పాస్ట్ అయిపోతుంది. ఓకే, హైజీనిక్ విషయానికి వస్తే 70 degrees హాట్ వాటర్ డ్యువల్ రొటేషన్ స్ప్రే అవుతుంది. హై ప్రెజర్తో వెజిల్స్ పైన కొట్టుంది 360 degrees. దాంతో ఏమవుతుందంటే సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైజీనిక్గా వాష్ ఉంటుంది, బెటర్ క్లీనింగ్ ఉంటుంది. అంటే కూడా స్టీమ్ డ్రైయింగ్ ప్లాస్టిక్ ఏంటంటే స్టీమ్ డ్రైయింగ్ ఉంటుంది. ఓకే, బిగస్ వాటర్ అంతా ఇన్నర్ క్యావిటీ పైన కొట్టినప్పుడు వాటర్ అంతా కిందికి వెళ్ళినప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్. అదే వాటర్ అదే వాటర్ ఓకే. అంతేకాకుండా మనకి దీనికి ఏంటంటే దీని రేటింగ్ అనేది పర్టికులర్గా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ స్పెషల్ రేటింగ్ ఉంది, A++. ఓకే, అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఈ ర్యాక్స్ ఏంటి, అసలు ఏమేమి పెట్టుకోవాలి? అవన్నీ మనకి ఏంటంటే 12 ప్లేట్స్ సెట్టింగ్ అంటే 12 మెంబర్స్ అంటే ఒక పర్సన్ యూజ్ చేసే ప్లేట్ స్పూను గ్లాసు అట్లేదు అలాంటి 8 x 12. అంటే అసలు 12 ప్లేస్ అని ఎందుకు అంటారు? 12 ప్లేస్ అంటే ఒక పర్సన్ యూజ్ చేస్తే 8 utensils అట్లా x 12. ఓకే, 12 మెంబర్స్ ఒకటేసారి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, 8 utensils ఒక్కసారి కూర్చున్నప్పుడు యూజ్ చేస్తున్నాడు, అది 12 పెట్టుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్మెంట్ బాస్కెట్ వస్తుంది. ఓకే, ఇన్నర్ క్యావిటీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మింట్ క్యావిటీ ఉంటుంది. ఓకే, డ్రైయింగ్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, రస్ట్ పట్టే ఛాన్స్ 99.99% కూడా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా మనకి ఇక్కడ ఫిల్టర్స్ అన్ని డిస్పోజల్స్ ఉంటాయి. ఓకే, దీన్ని సంథింగ్ ఏదో అంటారు నాకు కూడా తెలియదు. ఓకే, అట్లా మన భాషలో చెప్పుకుంటే వేరే విధంగా ఉంటుంది కానీ అట్లా. ఇక అంతేకాకుండా ఏంటంటే ఇది వారంటీ వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఓకే, 8 ఇయర్స్ స్పేర్ పార్ట్స్ పోతుంది. ఓకే, స్పూన్స్ అవన్నీ ఇలా పెట్టాలి. దీంట్లో మనకి సపరేట్గా ఏదో సాల్ట్ లాంటిది పోయాలి అంటారు కదా, అదేంది అసలు? ఇది కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఓకే, లైక్ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదా మీకు వచ్చిన టెక్నీషియన్ ప్రకారం కానీ మీరు డైరెక్ట్ లేదు నేరీస్ హైవే పాయింట్లోకి వెళ్ళినా కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, లేదా మీ దగ్గర హార్డ్నెస్ 600 ppm బిలో ఉందనుకోని సజెస్ట్ చేస్తారు ట్యాబ్లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏంటంటే దీంట్లో ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అనేది ట్యాబ్లెట్ ఎప్పుడు యూజ్ చేయకూడదు అండి. యూజ్ చేయవచ్చు, మన దగ్గర హార్డ్నెస్ బట్టి ఉంటుంది. మనం ఎప్పుడన్నా లైక్ మన టెస్ట్ ఇంట్లో చిన్న పార్టీ లాంటివి చేసుకున్నప్పుడు లైక్ బిర్యానీ ఎక్కువ సాలేజ్ ఉన్న ఫుడ్ ఉన్నప్పుడు లైక్ ఆయిల్నెస్ ఎక్కువగా ఉండిపోతాయి కదా, అలాంటి టైంలో ఏదో ట్యాబ్లెట్ ఇస్తే సరిపోలేదు అనుకో. మన ఆటో ఇన్సెంట్ ప్రోగ్రామ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఏంటంటే ప్రీ వాష్ చేసుకుంటాను. ప్రీ వాష్ చేసుకున్నప్పుడు ఆ టర్బోటిక్ సెన్సార్ దగ్గర ఏంటంటే మనకు ప్రీ వాష్ చేసిన వాటర్ అంతా సాలేజ్ అంటే డ్రైన్ పైప్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో సెన్సార్ ఉంటుంది, వాటర్ ఎంత కొంచెం సాలేజ్ ఉందో దాన్ని బట్టి టెంపరేచర్ సాల్ట్ రిన్సైడ్ ఎంత పర్సెంటేజ్ కావాలో ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటారు. ఇప్పుడు మన ట్యాబ్లెట్ ఇస్తే దాంట్లో మినిమం క్వాంటిటీ ఉంది, దానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోదు, మళ్ళీ చేయాలంటే కాదు కదా. అందువల్ల మ్యాక్సిమం మనం సజెజబుల్ కాదు. ఓకే, ఇదేంటంటే మనకి లోడెడ్ క్లోజ్ పర్మిటెడ్ దీంట్లో బిల్ట్ ఇన్ డిష్వాషర్ అనేది 15 ప్లస్ సెటింగ్, 12 ప్లస్ సెటింగ్. ఇది 15 ప్లస్ న్యూ మోడల్, యాక్చువల్లీ నెప్టూన్ VX అని వస్తుంది, నెప్టూన్ VX1 అని వస్తుంది. ఓకే, ఇది న్యూవా? ఇన్నర్ ఫేషియా మొత్తం చేంజ్ చేసారు. ఓకే, మొత్తం ఆన్లైన్. సో 2 ఇయర్స్ మెషిన్ వారంటీ వస్తుంది, 8 ఇయర్స్ స్పేర్ పార్ట్ సపోర్ట్ దొరుకుతుంది. దీనికి మనకి డెమో కిందకి ఏమైనా టాబ్లెట్స్ లాంటివి ఇస్తారా, డిటర్జెంట్ టాబ్లెట్స్? ఏం ఉండదు, అంతా మనం పర్చేజ్ చేసుకోవాలి. ఈచ్ అది వచ్చేసి ఎంత వరకు ఉండొచ్చు? మీరు సాల్ట్ రిన్సైడ్ ప్లస్ అవి మూడు కాంబినేషన్ తీసుకుంటే 700 దాకా అవుతుంది. ఓకే, టాబ్లెట్ తీసుకుంటాను 650 దాకా అవుతుంది. ఓకే, 720. ఓకే, టాబ్లెట్స్ అయితే 25 వస్తాయి, అదైతే 1 kg వస్తారు. ఇన్సెట్ 100 ml ఉంటుంది, స్పాట్లెస్ డ్రైవింగ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, స్లో మనకి రాసింది కూడా లోడ్ ఇట్ క్లోజ్ ఇట్ ఫర్గట్ ఇట్, పెట్టేసి మూసేసి మర్చిపోవడమే అంతే, ఇంకా దానిపైన అడ్జస్ట్ చేసుకుంటుంది. రైట్,
సో ఈ మోడల్ అన్న అరౌండ్ ఇది ఎంత ప్రైస్లో ప్రైస్ రేంజ్లో రావచ్చు? 44,990 ఉంది. ఓకే, మనం స్టోర్లో అయితే మనం బెస్ట్ ప్రైస్ చేస్తాము. కార్డ్ ఆఫర్స్ కూడా ప్రజెంట్ అయితే ఉంది, స్పెషల్ కార్డ్ ఆఫర్ ఉంది దీనిపై. సో అక్యురేట్గా ఎంతవరకు రావచ్చు? 44,900 అలా చెప్పారు కదా. 44,900 అంటే మనకు ఆల్మోస్ట్ 42 వరకు రావచ్చు. మీరు ఇంకేదైనా ఉంటే ఒకసారి స్టోర్కి వెళ్ళేసి మాట్లాడుకోండి. రైట్, మరి డిష్ వాషర్ గురించి ఈరోజు అయితే డెమో చూపించేసిన. యాక్చువల్గా ఇది మనకి యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోనికి యూజ్ అవుతుంది ఇది ఇట్లా. సో అసలు ప్లేసెస్ అంటే ఏందనేది చాలామందికి తెలియదు. అసలు ప్లేసెస్ అంటే ఏంటంటే ఒక పర్సన్ కూర్చొని డిన్నర్ అయినా లంచ్ అయినా చేసేటప్పుడు యూజ్ చేసే ఏవైతే యూటెన్సిల్స్ ఉంటాయో అవి 8 అంట. ఆ 8 యూటెన్సిల్స్ని ఇంటూ 12 అంటే 12 మెంబర్స్ తిన్నాయి దీంట్లో అట్ అ టైంలో క్లీన్ చేసుకునే దాన్ని మనకి 12 ప్లేస్ అంటారంట. సో అండ్ ఇక్కడ టెంపరేచర్స్ డిస్ప్లే మొత్తం చూసుకుంటే ఇక్కడే ఉంది సెటప్. అంతా స్టార్ట్ పాజ్ ఆప్షన్స్ చైల్డ్ లాక్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో తీసేసుకోవచ్చు. ఈ మోడల్ కూడా బాగానే ఉంది. ఐఎఫ్బిలో కంప్లీట్ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. కంప్లీట్ ప్రోగ్రామ్ ఓన్లీ డెమో డిష్ వాషర్స్కి మాత్రమే ఇట్లుంటుంది. మీకు ఏదైనా ఒరిజినల్ కొనుక్కుంటే మీకు మాన్యువల్ గైడ్లో ఉంటుంది, ఆడ చూసుకొని చదువుకొని చేసుకోండి. ఓకే రైట్, సరే అన్న, థ్యాంక్ యూ.